SSN సింగపూరి సంగతులు నెల్లూర్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంత డబ్బు అహం, డబ్బు ఎక్కువ ఉండి ఆ అహంతో వాళ్ళు ఏం చేసినా చల్లదని చేస్తున్నారు. ఒకటి మూర్ఖత్వం, కొంత ఆ మూర్ఖత్వంతో వాడు చేసే పని ఇది. ఎవరు నేను? నేను ఎక్కడి నుంచి వచ్చాను? ఆ స్త్రీ అవయవం నుంచి బయటకు వచ్చాను. దాని మీద నాకు ఎందుకు ఇంత ఆపేక్ష అని తెలియకపోవటం, ఎడ్యుకేషన్ లేకపోవటం మెయిన్గా. వీళ్ళల్లో కొంతమంది ఏమంటారు వాళ్ళని, అదే ఇప్పుడు కలకత్తాలో చంపిన వాడిని ఏదో ఒక మూర్ఖుడుగా వ్యవహరించారు. చంపింది వాడో కాదో మనకు తెలియదు. టోటల్గా ఆయా వ్యవస్థలో హెచ్చుతగ్గులు ఎక్కువ ఉంటాం. ఇది చేసేటన్నీ ఎక్కువ పెద్ద కోటీశ్వరులే చేస్తున్నారు. ఎక్కువ పర్సంటేజ్ ఎందుకంటే వాళ్ళని కాపాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి భయం లేదు. వాళ్ళకి ఇందాక మనం అనుకున్నట్టు కఠిన చట్టాలు ఉండాలా, వాళ్ళని కఠినంగా శిక్షించాలా, ఇంకొకరికి భయం ఉండాలా? ఎలాంటి కఠిన చట్టాలు ఉండాలంటే, ఎలాంటి కఠిన చట్టాలు, వాస్తవాలను తొందరగా నిగ్గుదేల్చాలా, కాలయాపన చేయకుండా, సంవత్సరాల తరబడి చేయకుండా, తొందరగా చేసి మనకిండి మనకుండే చట్టాల్లో వాళ్ళ కఠిన శిక్ష, అది యావజ్జీవ శిక్ష, మరణ శిక్ష మాత్రం ఏమని నేను కోరను. మరణిస్తే వాడు మార్పేది ఏముంది? ఇంకా మరణ శిక్ష చేయకూడదు, యావజ్జీవ శిక్ష చేసి వాడిని మార్పు గురి చేసి మంచి సమాజంలో మంచిగా బతికేటట్టు వ్యవస్థ పా. కానీ అట్లా లేదు వ్యవస్థ. జైళ్ళు బాగలేవు, జైలర్లు బాగలేరు, ఇవన్నీ మారినప్పుడు వ్యవస్థ బాగుంటుందయ్యా. అయితే టుడే ఈ దినం కూడా 180 మంది సమాజంలో మంచోళ్ళని బట్టే మనం అందరం బతకగలుగుతున్నాం. 20 మందే చెడ్డోళ్ళు. కానీ ఆ 20 మంది బజారులో పడతా ఉంటారు. ఒక వీధి ఉంది, ఆ వీధిలో ఆ పక్క ఒక ఇళ్ళు వ్యభిచారిళ్ళు, ఈ పక్క ఒక ఇళ్ళు ఉంటే ఆ వీధిని వ్యభిచారులు వీధి అంటారు. కొరవ 98 ఇళ్ళు మంచి ఇళ్ళే ఆ వీధిలో. అదే ఇద్దరు తాగుబోతులు నూసెం చేస్తుంటే ఆ వీధి ఆ తాగుబోతుల వీధి అంటారు. అందుకని ఆ తక్కువ పర్సెంటేజ్ ఉండే వాళ్ళని మనం ఎక్కువ మందిని తిరుక్కోలేకపోతున్నాం. మనకెందుకులే. బస్సులో ఒకడు బీర్ బాటిల్ ఓపెన్ చేసి ఇటు అన్నాడయ్యా, అందరి మీద 40 మంది ఉన్నారు బస్సులో, అందరూ గమ్మునున్నారయ్యా. వాడు బలంగా ఉన్నాడు మనిషి, ముందర గేటు కాడ ఉన్నాడు వాడు, ముందర గేటు కాడ. నేనప్పుడు కొద్దిగా చిన్న వయసు అయ్యా, నాకు మనసు ఒప్పల. నేను లేచి పైన కమ్మి పట్టుకొని అని నేను కొట్టలేను, పైన కమ్మి పట్టుకొని 2 కాళ్ళతో తన్నా పోయి కింద పడిపోయాడు చెట్లల్లో. అప్పుడు వచ్చారు ఈ బస్సులో ఉండే 30 మంది వాడిని కొట్టేదానికి. అందుకని మనకు ముందు అడిగేసే మనిషి కావాలయ్యా. అది రాజకీయంగా కానీ మన సమాజంలో కానీ, ఒక వీధిలో కానీ, ఒక గ్రామంలో కానీ, టౌన్లో కానీ ముందుకు పోయే వాళ్ళని, ముందుకు నడిపించేవాళ్ళు 4 కావాలా. ఆ 4 ఎందుకంటే 10 మంది వస్తారు, 10 మందితో 100 మంది వస్తారు. నేను చెప్పదలుచుకున్నదయ్యా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం SSN సింగపూరి సంగతులు నెల్లూరు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.